సింపుల్ 61 కి నోవేషన్ వీడియో కంట్రోల్ కీబోర్డ్ ని మనం అన్బాక్సింగ్ చేద్దామండి. ఈ కీబోర్డ్ కు ఓవర్వ్యూ మనం చూసుకుందాం. టాప్ సైడ్ వచ్చి సింపుల్ 61 కి నోవేషన్ అని రాసిందండి. ఇట్లా లోగో ఉంది. ఇటువైపు వచ్చేసరికి బాక్స్ వెనకమాల టాప్ అండ్ ఫ్రంట్ సైడ్ ఫొటోస్ ఉన్నాయి. సింపుల్ 61 కీస్ దీని ఫీచర్స్ ఇక్కడ రాశారండి, మెన్షన్ చేశారు. ఈ సైడ్ వచ్చేసరికి సింపుల్స్ అని రాసింది, డెమో మన నోవేషన్ లోగో ఉంది, డిస్ట్రిబ్యూటర్ కంట్రీస్ ఉన్నాయండి. ఇక్కడ బాక్స్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి క్యూఆర్ కోడ్ ఉందండి, నోవేషన్ 61కి సంబంధించిన క్యూఆర్ కోడ్. సింపుల్ 61 కీస్ నోవేషన్ బ్రాండ్ లోగో ఉందండి. సైడు అబౌట్ అండ్ లైవ్ ఇంక్లూడ్ అని ఉంది. ఇప్పుడు ఈ బాక్స్ మనం అన్బాక్సింగ్ చేద్దామండి. ఈ మిడి కంట్రోల్ కీబోర్డ్ని కీబోర్డ్లో మనకి యూజర్ మాన్యువల్ ఉందండి, సాఫ్ట్వేర్ ఇచ్చారు. యూఎస్బి కేబుల్ ఇచ్చారండి, ఇది మనం పక్కన పెడదాం. కీబోర్డ్ ఓపెన్ చేద్దాం. కీబోర్డ్లో ఇలా కవర్ పెట్టి ఇలా ప్యాక్ చేసి ఉందండి. కీబోర్డ్ మనం ఓపెన్ చేద్దాం. ఇది కీబోర్డ్ అండి. సైడ్ పీస్ ఇలా ఉంది. బ్యాక్ సైడ్ చూస్తే యూఎస్బి పోర్టు, సస్టైన్ పెడల్, ఎక్స్పెన్షన్ పెడల్, మిడి అవుట్ అండ్ ఇన్ ఉంది. ఇక్కడ ఇంపల్స్ అని రాసిందండి కీబోర్డ్ పేరు. ఇటు సైడ్ ఇలా డిజైన్ వచ్చింది. ఇది టోటల్ కీబోర్డ్ రివ్యూ అండి. కీస్ కూడా చాలా బాగున్నాయి. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత కీబోర్డ్ స్టాండ్ మీద పడితే ఇలా ఉందండి లుక్. కీబోర్డ్ మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఈ టైప్ కీస్ ఉన్నాయండి, ఇది 61 కీస్ టైప్, 61 టైప్ కీబోర్డ్ ఇది. ఇక్కడ వచ్చేసరికి పిచ్ బ్యాండర్స్ ఉన్నాయి, ట్రాన్స్ఫోర్స్ బటన్. ఇక్కడ వచ్చేసరికి మనకి 9 వైరస్ ఉన్నాయండి, 9 బటన్స్ ఉన్నాయి. కీబోర్డ్ కంట్రోల్ జోన్, మిడి ఛానల్, సెటప్, షిఫ్ట్, ప్లస్ మైనస్ బటన్ ఉందండి. ఎంటర్ క్రామ్ ఉంది. ఇక్కడ ప్లగ్ఇన్స్ మీడియా ఆప్షన్ బటన్స్ ఉన్నాయండి. 8 క్నాబ్స్ ఉన్నాయి, 8 డ్రమ్ ప్యాడ్స్ ఉన్నాయి. ఇవన్నీ రికార్డింగ్ సంబంధించిన బటన్స్ అండి. 2 రోలు యాప్ ఉందండి. ఒకసారి కీబోర్డ్ని మొత్తం మీకు దగ్గర నుండి చూపిస్తాను, చూడండి. చూసారుగా నోవేషన్ ఇంపల్స్ 61 కీస్ మిడి కీబోర్డ్ అన్బాక్సింగ్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంపల్స్ కీబోర్డ్కి కీస్ మెయిన్ స్టేజ్కి ఎలా అసైన్ చేయాలి, బటన్స్ ఎలా అసైన్ చేయాలి, ప్రోగ్రామ్ చేంజ్ ఎలా చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.